जय 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 कांग्रेस जय कांग्रेस ఎంత ముందు ఉన్నాడు చూడు ఆగమైనా ఆగం నాయకుండా
మేము అద్దెకు కూడా ఆగం కానియకుండా రియాసోటోలు ఉన్నారు కాబట్టి ఆగం కానియకుండా ఉన్నాం. మాకే పదవి అవసరం లేదు, నిజంగా ఒక కార్యకర్త లాగానే పనిచేస్తాం. తప్పించి మాకు ఆ పోస్ట్ అవసరం లేదు, శంకర్ పోస్ట్ శంకర్కే ఉంటుంది, దాన్ని ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. మనం వాస్తవంగా మీరే కాదు, మీకు తెలిసిన గ్రామాలు, మీరు వచ్చిన గ్రామాలు ఈ యొక్క 30 తారీఖు దాకా పనిచేయండి. కాంగ్రెస్ తీవ్రమైన ఇబ్బందులు ఉంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు సిఎల్పిగా సిఎల్పి లీడర్ గా ఉండి పాదయాత్ర చేసి ప్రజల కష్టాలను రైతుల కష్టాలను తెలుసుకొని 2004లో ఎన్నికలకు పోయేటప్పుడు ప్రజలకు ఇచ్చిన హామీలు. మీరు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెస్తే ఉచిత కరెంట్ ఇస్తాం, రుణమాఫీ చేస్తాం, ఇందిరమ్మ రాజ్యం ఇస్తాం, రేషన్ కార్డు ఇస్తాం, పింఛన్లు ఇస్తాం, పీస్ రియంబర్స్మెంట్ ఇస్తాం, ఆరోగ్యశ్రీ పథకం చేస్తామని చెప్పి రాజశేఖర రెడ్డి ఆ రోజు ఎన్నికలకు పోయేటప్పుడు మాటిస్తే ఇలా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ఒక్కరు నమ్మి రాజశేఖర రెడ్డి నమ్మి కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తెస్తే ప్రమాణ స్వీకారం చేసిన ఎంబడ ఉచిత కరెంటు మీద సంతకం పెట్టిన గొప్ప నాయకుడు రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి. ఇవాళ ఏకకాలంలో రుణమాఫీ చేసి రైతు బాంధవుడిగా రాజశేఖర రెడ్డి ప్రతి ఒక్కరి గుండెల్లో ఈ రోజు కూడా ఉండడని చెప్పి మీ అందరితో మనవి చేస్తా ఉన్నాం. ఇవాళ మూడవది ఇందిరమ్మ ఇల్లు, ఇవాళ ఈ పార్టీ ఆ పార్టీ కూడా పేదలే మన పార్టీ అని చెప్పి ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు గ్రామ గ్రామంలో చెప్తున్నారు. అదే విధంగా ప్రతి ఒక్కరికి పింఛన్లు ఇచ్చింది ఆ రోజు. ఇవాళ ఆ రోజు నిత్యావసర సరుకులు 9 సరుకులు ఇచ్చి రోజు పేదలకు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇవాళ చదువుకున్న పిల్లలకు ఈ రియంబర్స్మెంట్ ప్రతి ఒక్కరికి చదువుకున్న పిల్లలకు ఆ రోజు రియంబర్స్మెంట్ ఇచ్చి ఉన్నతమైన చదువులు చదువుకోవడం, మరి అదే విధంగా పెద్ద పెద్ద ఉద్యోగాలు కూడా సంపాదించుకున్నారు ఆ రోజు అని చెప్తా ఉన్నాం. వాళ్ళ అదొకటి ఇవాళ ఆరోగ్యం పేదోన్ని ఆరోగ్యం ముఖ్యం. ఇవాళ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ప్రతి ఒక్కరికి ఆపరేషన్ చేయించరు, కంటి ఆపరేషన్ చేయించరు, చెవు ఆపరేషన్ చేయించరు, కిడ్నీ ఆపరేషన్ చేయించరు, లీవర్ ఆపరేషన్ చేయిస్తే డబ్బులు ప్రభుత్వమే ఆ రోజు భరించింది. ప్రతి ఒక్కరికి ఇలా రాజశేఖర రెడ్డి ప్రతి ఒక్కరు గుండెలో ఉండడంటే ఆయన తూచ తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఏ పథకాలు అయితే చెప్పిందో ఏ వాగ్దానాలు అయితే ఇచ్చిందో అవి తూచ తప్పకుండా ఆ రోజు నెరవేర్చింది. కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీని మళ్ళొక్కసారి కాంగ్రెస్ పరిపాలన ఏ విధంగా ఉండే ఇవాళ అధికారంలో ఉన్న పార్టీ ఏ విధంగా ఉంది పరిపాలన అని చెప్పి ప్రజలు గ్రహించారు. కాబట్టి ప్రజలు చెప్తా ఉన్నారు ఇలా ఇలా మోసపూరిత పైన ప్రభుత్వం టీఆర్ఎస్ పనిచేసే ప్రభుత్వం కాంగ్రెస్ అని చెప్పి ఇవాళ మేమందరం కాంగ్రెస్ పార్టీని అధికారంలో తెస్తాం, కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తామని చెప్పి ప్రతి గ్రామంలో చెప్తా ఉన్నారు. కాబట్టి మళ్ళా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేయబోతుందో ఇలా 6 గ్యారంటీ స్కీమ్స్ ప్రతి గ్రామానికి సంక్షేమం ఇస్తాం, పేద ప్రజలకు తెలంగాణ ఇచ్చిన తర్వాత మోసం జరిగింది మళ్ళా మోసం జరగద్దని చెప్పి సోనియా గాంధీ గారు 6 పథకాలు తేవడం జరిగింది.